ఇదిగో ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్ల అంజయ్య మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. అవునా అండి, మళ్ళీ పూలు కొనుక్కుంటే నా రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే నాకు తెలియకరుతాను, నేను నప్పు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? చూడండి చూడండి వీడు, ఇదిగో నీ పేక పిదిక చంపేస్తాను, జరిగి పోగులెట్టేస్తాను, నీకు సామ్రాజ్యం వాయించేస్తాను. నాదెండ్ల అంజయ్య గారి పని నేను చెప్తా, నువ్వు నామినేషన్. ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా? ఓసుతా ఓసా. లేదు, మా ఆయన సన్నాయి ఉంది, కావాలా? వద్దు, నీ చంపుకుని ఒకసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తాంలే. అలా అన్నా బాగుంది, థాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్? ఏది తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేటివేంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి, నా చెంప పని తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఎంత ఆవిడ సరే మాత్రం ఈ భూత్ బంగళాలో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి, అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కడి ఉంది. ఆడపిల్ల వారు అమ్మాయిని తీసుకురండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చో మా కూర్చో తల్లి కూర్చో. మంగళసూత్రండి. మాంగళ్యం తప్పునా మమ జీవన హేతునా ఘంటే పత్రాం శుభే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాట్లాడి బాబు. మాట అంటే మాటలు మాట్లాడి మాట్లా మాట వినిపించుకోబోయ్ నన్ను కొట్టదు, చంపద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంచాడు ఆడుకోవడానిక? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేతి శోభనం చేయించుకునే దమ్ములు ఎవరికున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116 తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా, బ్రైడ్ గ్రూమ్ వచ్చా, ఫస్ట్ నైట్ వచ్చా. తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు ఓం నమ శివాయ, పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు లెగ్గ అది ఇక్కడికి ఎందుకు ఓం నమ శివాయ? తర్వాత చెప్తాను. ఏం వీడు ఇంకా రాలేదు? వచ్చేసా అమ్మాయ. రారా బాబు, నీకోసం ఎదురు చూస్తాను. ఇదిగో నీ చేతితో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి. లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పదమ్మా. ఓ ఓం గర్పం దత్తే దత్తే గర్పం ఇది గర్పం. రా బంగారి కూర్చో. ఇప్పుడు చావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవీ చలం, సావిత్రి, ఫటాఫట్ జయలక్ష్మి, అలాంటి ఇలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాప నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడరోగాలు అంటగడుతున్నారు. నేను అంటగట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చారు? ఏమైంది ఓం నమ శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమశివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమశివాయ. అది చస్తుందని నాకు అంటగట్టారు, ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయన లెగ్గు.
నువ్వేగా తీసుకొచ్చింది? నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్, నా పని అయిపోయింది. అవును, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాను రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా, అటు చూడు. ఒంగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.